చంద్రబాబు తీరుపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిప్పర్ డ్రైవర్ కి సీటిచ్చాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వేలిముద్రగాడంటూ వీరాంజనేయుల్ని అవమానించడం సరికాదన్నారు. చంద్రబాబు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్నా పెత్తందారులకు టికెట్లు ఇచ్చాడని, తాను పేదలకు టికెట్ ఇచ్చానని అన్నారు జగన్. సానుకూల స్పందన మాకు వస్తుంది అని, మన తరపున మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి, మా తరపున కూడా ఒక చట్టసభలో ఒక ప్రతినిధి మా తరపు నుంచి కూడా ఉండాలి. అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోగలుగుతాము. తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్ కు మొట్టమొదట ప్రభుత్వం అనుకుంటా అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి, మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం. ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్, ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్ గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఎవరైనా కూడా భుజం తట్టి శబాష్ అని చెప్పి అనాల్సింది పోయి, కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడల. తాను టిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బీఈడీ చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతూ ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా. మన తరపున మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి, మా తరపున కూడా ఒక చట్టసభలో ఒక ప్రతినిధి మాత్రం